అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని నల్లగుంట్లపల్లిలో నీటి గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన అక్క తమ్ముడు మృతి చెందారు. రామచంద్రం, గాయత్రిల కూతురు విదిత, కొడుకు సాయి చరణ్ ఆడుకుంటూ నీటి గుంతలో పడ్డారు. సాయి చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా కొన ప్రాణంతో ఉన్న విదితను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎవరూ లేక పాప కూడా చనిపోయినట్టు బంధువులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడమే చాలా దురదృష్టకరమన్నారు. మృతి చెందిన పిల్లలిద్దరిని పోస్ట్ మార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తనకల్లు ఎస్ఐ రంగడు యాదవ్ వెల్లడించారు. నిర్మించి గత 25 సంవత్సరాలు నుంచి ఉన్న హాస్పిటల్లో 4 సంవత్సరాలుగా ఒక ప్రత్యేక డాక్టర్ కానీ సంబంధిత శాఖ డాక్టర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం ఈ ప్రజల దురదృష్టకరం. ఇన్నో రోజులు చాలామంది ప్రజలు వచ్చి ఇబ్బందులు పడినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. గత సంవత్సరంలో చిన్న ఒక యాక్సిడెంట్ జరిగితే 6 మంది చనిపోతే 6 మందిని ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చింటే తాత్కాలిక చికిత్స చేసిన బతికి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంవత్సరం వరకు కూడా ఒక డాక్టర్ కూడా నియమించకపోవడం, ఉన్న డాక్టర్లు లీవ్ లో ఉండడం, ఇటువంటి సమస్యలు తప్ప ఈ తనకల్ మండలంలో ఈ హాస్పిటల్లో వైద్యులు అంటూ లేనే లేరు. కాపాడడం, తదితర ప్రాంతాలకు పోవడం, అక్కడ చనిపోవడం ఇదే జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ 2 చిన్నారులు నీటి గుంటల్లో మునిగి కొన ప్రాణాలతో ఇక్కడ తీసుకొచ్చారు. కానీ వాళ్ళని చూడడానికి కనీసం ఒక నర్సు తప్ప ఒక